నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ స్టే హోమ్ స్టే సేఫ్. ఈరోజు ఈ క్వీన్ చెప్పే ఫిల్మ్ అప్డేట్స్ మీకోసం. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీన్ టాక్స్. ఈరోజు మన ఫిల్మ్ అప్డేట్స్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ న్యూస్ ఏంటి అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పుకుందాం. సో మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి అంటే 90s లో వచ్చినటువంటి మూవీ మెకానికలుడు. సో మెకానికలుడు మూవీ ఈ నెల అంటే May 27th కి రిలీజ్ అయ్యి ఇప్పటికి 28 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ కదా. ఇంకొకటి, ఆ సినిమాలో స్పెషల్ ఏంటంటే మన అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా మన చిరంజీవి గారితో కలిసి ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన మూవీ. అప్పట్లో సూపర్ డూపర్ హిట్ మన చిరంజీవి గారి సినిమాలు. అప్పట్లో టికెట్లు దొరికితేనే అదొక సంబరంలా చేసుకునే వాళ్ళంట, మీ అందరికి తెలుసు కదా. సో ఆ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి ఇప్పుడు ఒకసారి ఒక లుక్ ఇద్దాం. మెకానికల్లుడు మూవీ విడుదలై ఈ 27వ తారీఖు 28 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సో అప్పట్లోనే ఈ సినిమా ఒక భారీ స్థాయిలో విడుదలైంది. మన మెగాస్టార్ గారు 1993లో ముఠా మేస్త్రి సినిమాతో కెరీర్ లోనే మరొక బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతో అభిమానుల ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత చేయబోయే సినిమా అంతకు మించి అనేలా ఉండాలని నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో మెకానికల్లుడు సినిమాకు శ్రీకారం చుట్టారు. ఇక ఈ సినిమాతో మొదటిసారి అక్కినేని నాగేశ్వరరావు మెగాస్టార్ చిరంజీవి కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మెగాస్టార్ ఫ్యాన్స్ కు నచ్చే విధంగా కామెడీ యాక్షన్ వంటి అంశాలను దర్శకుడు బి గోపాల్ ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. మన సీనియర్ రైటర్ సత్యానంద్ ఈ సినిమాకు కథా మాటలు అందించారు. ఇక 18 సినిమాల అనంతరం మన విజయశాంతి గారు మెగాస్టార్ చిరంజీవి కలయికలో వచ్చిన 19వ సినిమా కావడంతో అప్పట్లో ఈ కాంబినేషన్ అంచనాల డోస్ ను పెంచేసింది. కల్లుల్లో వచ్చినటువంటి జుమ్మని తుమ్మెది వేట సాంగ్ కోసం ఏకంగా 25 లక్షలు ఖర్చు పెట్టారంట. మరో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్ ఏంటి అంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుడిని ఆకట్టుకునే సినిమాలు కొన్ని ఉంటాయి కదా. సో మొన్నటి దాకా ఆ అవకాశం ఆయా భాషల వాళ్లకు మాత్రమే ఉండేది. కానీ ఈ డిజిటల్ స్క్రీన్ రెవల్యూషన్ వచ్చాక అటువంటి అడ్డుగోడలన్నీ పటాపంచలైపోయాయి. ఎందుకంటే డిజిటల్ స్ట్రీమింగ్ వచ్చాక అన్ని భాషల మూవీలు కూడా మనకి ఇంట్లోనే కూర్చుని మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం కదా. సో అటువంటి సినిమాల్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మలయాళంలో హిట్ అయిన చాలా మూవీస్ ని డిజిటల్ స్క్రీనింగ్ మీదకి తీసుకురావడంలో ఆహా యాప్ నెంబర్ 1 స్థానంలో ఉంది. సో ఈ ఆహా యాప్ లో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ సాయి పల్లవి మూవీ. సో ఆ మూవీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆటపాటలతో చలాకీ మాటలతో మాత్రమే మనల్ని ఫిదా చేసిన సాయి పల్లవి సడన్ గా టెరిఫిక్ క్యారెక్టర్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఫహద్ ఫాజిల్ తో కలిసి ఆమె నటించిన అనుకోని అతిథి ఈ నెల 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇటువంటి సైకో థ్రిల్లర్స్ మాత్రమే కాదు మలబారు నేలపై సూపర్ హిట్ అయిన అనేక రకాల జానర్లు తెలుగు ప్రేక్షకులకి దగ్గర చేయడంలో ఆహా యాప్ ముందుంది. ఆహా యాప్ లో వస్తున్న అనుకోని అతిథి మూవీని మనందరం ఇంట్లోనే కూర్చొని చూసేద్దాం. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్, మన తెలుగు ఇండస్ట్రీకి బాహుబలి మూవీ ఎలానో మన బాలీవుడ్ కి బ్రహ్మాస్త్ర మూవీ కూడా అలానే అవుతుంది అని అక్కడ వారి టాక్. సో ఆ మూవీ బ్రహ్మాస్త్ర మూవీని మన కరణ్ జోహార్ 300 కోట్ల రూపాయలతో తీస్తున్నారని టాక్. సో బ్రహ్మాస్త్ర మూవీ విశేషాలపై ఒక లుక్ ఇద్దాం. బాలీవుడ్ లో సినిమాల ప్రమోషన్ కోసం ఒక బడ్జెట్ కేటాయించుకుని ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేస్తారు. ఇక బ్రహ్మాస్త్ర విషయంలో ఈ ప్రణాళికలు కూడా భారీగానే ఉన్నాయంట. ఏకంగా ఈ సినిమా కోసం 13 షార్ట్ టీజర్లు సిద్ధం చేశారు. సో సినిమా రిలీజ్ అయ్యేలోపు సమయానుకూలంగా ఈ టీజర్లను రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారంట. 5000 ఏళ్ల కిందటి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫ్యాంటసీ మూవీలో రణబీర్ కపూర్ ఆలియా భట్ ప్రధాన పాత్రలు పోషించగా ఇతర ముఖ్య పాత్రల్లో అమితాబ్ బచ్చన్ నాగార్జున మౌని రాయ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులను బట్టి ఈ ఏడాది చివర్లో లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో బ్రహ్మాస్త్ర పార్ట్ 1 ను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఒకే సినిమాకు 13 టీజర్లు ఎప్పుడైనా చూసారా? సో అదే బ్రహ్మాస్త్ర మూవీ స్పెషల్. సో మరో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్ మీకోసం, నిన్ను చూడాలని మూవీతో మన తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో మన జూనియర్ ఎన్టీఆర్.
సో ఇటీవలే ఈ మూవీ రిలీజ్ అయ్యి 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. అంటే 2001లో ఈ మూవీ రిలీజ్ అయింది. సో అప్పట్లో మన నందమూరి తారక రామారావు అంటే మన జూనియర్ ఎన్టీఆర్ అందుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత తెలుసా? సో అక్షరాల 4 లక్షల రూపాయలు. సో అప్పట్లో 4 లక్షల రూపాయలు. కానీ ప్రెజెంట్ మన జూనియర్ ఎన్టీఆర్ అందుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? సో 30 క్రోర్స్ అని మన ఇండస్ట్రీలో టాక్. మన జూనియర్ ఎన్టీఆర్ 17 ఏళ్ల వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ నిన్ను చూడాలని. సో అప్పటికే బాలరామాయణం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక నిన్ను చూడాలనే మూవీలో ఎన్టీఆర్ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో 2001లో విడుదలైన ఈ సినిమా ఇటీవలే 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వైరల్ అవుతోంది. ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అంటే, మన ఎన్టీఆర్ అప్పట్లో అందుకున్న తన ఫస్ట్ తొలి రెమ్యూనరేషన్ 4 లక్షల రూపాయలను తన తల్లికి ఇచ్చి ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. సో ఇదండి ఇవాళ క్వీన్ టాక్స్. ఈ రోజు ఈ క్వీన్ చెప్పిన ఫిల్మ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీ అందరికి నచ్చే ఉంటాయనుకుంటున్నాను. సో రేపటి క్వీన్ టాక్స్ లో మళ్ళీ క్వీన్ మీ ముందు ఉంటుంది.